ఎన్నికల ఘోర ఓటమి తర్వాత జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అటు కూటమికి ఇటు వైసీపీ నేతలకు ఇజ్జత్గా సవాల్గా మారిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు బలం లేకపోయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది కూటమి. ఇటీవల జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా గెలుపొందుతామనే ధీమాగా కూటమి ఉంది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల్లో పోటీకి కూటమి ఊవిళ్లూరుతుంది. కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తి ఆశ తీరలేదు. ఈ క్రమంలో ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి న్యాయం చేయాలని టీడీపీ అధిష్టానం భావించింది. ఈ నెల 13వ తేదీతో నామినేషన్లకు గడువు ముగియనుంది. మరోవైపు పీలా గోవింద, గండి బాబ్జీలు సైతం పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్న వారిని సముదాయించింది అధిష్టానం. బైరా దిలీప్ చక్రవర్తి పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి విశాఖలోని ఓ హోటల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, కేఎస్ఎన్ఎస్ రాజు, సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ విశాఖ అధ్యక్షుడు గండి బాబ్జీ, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ తదితరులు హాజరై అభ్యర్థి ఎంపికపై హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని నేతలంతా నిర్ణయించారు. పోటీకి సుముఖంగా ఉన్న పీలా గోవింద, గండి బాబ్జీల అభిప్రాయాలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బైరా దిలీప్ పేరు తెరపైకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఉప ఎన్నికకు ముందే వైసీపీ శిబిరంలో అసహనం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుస్తామంటున్న వైసీపీకి తాజాగా భారీ షాక్ తగిలింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, పలువురు సర్పంచులు వైసీపీకి షాక్ ఇచ్చారు. వైసీపీ అరాచక పాలనలో ఇన్నాళ్లు ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని ఆ పార్టీని వీడిన నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్సీ బరిలో ఉన్న బైరా దిలీప్ చక్రవర్తికి టీడీపీతో ఎంతో అనుబంధం ఉంది. బైరా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు బైరా దిలీప్ చక్రవర్తి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఉత్తరాంధ్రలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. లోకేష్ యువగళం పాదయాత్రలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. బొత్సకు సరైన అభ్యర్థి దిలీప్ చక్రవర్తి అని చంద్రబాబు భావించడంతో కూటమి నేతలకు ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. 838 ఓట్లు కలిగిన ఎమ్మెల్సీ సీటు ఎన్నికల్లో వైసీపీకి 600 పైగా ఓట్లు ఉండటం, కూటమికి కేవలం 200 ఓట్లు మాత్రమే ఉండటంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. క్యాంప్ రాజకీయాల్లో బిజీగా ఉన్న వైసీపీ నేతలకు కూటమి నేతలు ఏ విధంగా చెక్ పెడతారో చూడాలి మరి.